యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. యాక్ట్ టాలెంట్ షోకి స్వాగతం, సుస్వాగతం. మార్షల్ ఆర్ట్స్ అనగానే ఇదేదో చాలా పెద్ద విద్య, చాలా కష్టమైన విద్య. ఇది కేవలం కొంతమందికి మాత్రమే, ఒక వయసు అంటే సుమారుగా ఒక టీనేజ్ ఇలాంటి వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే నేర్చుకొని దీన్ని సాధిస్తారు అన్న ఒక మాటని, అది కాదు, ఏ వయసు వారికైనా కూడా, ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారైనా కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకోవచ్చు అని నిరూపించి మరి ఆ మార్షల్ ఆర్ట్స్ రంగంలో ముందుకు దూసుకెళ్తున్న మహేష్ ఇప్పుడు ఈరోజు మన టాలెంట్ షోలో మాతో ఉన్నారు. మరి వారిని కలిసి వారి యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క సూచనల్ని, సలహాల్ని ఈ టాలెంట్ షోలో తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ గురించి చెప్పండి. నా పేరు దూర్ మహేష్, మాది జన్వాల్ గ్రామం, బుజిరిబెళ్ళి మండలం. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటాడు. మా అమ్మగారు కూడా ఆయనకి తోడుగా చేస్తుండేది. ఓకే, నాన్నగారు ఇప్పుడు లేరు. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను, ఐటీఐ వెల్డర్ చేసే, దాన్ని కూడా ట్యాప్ వేసాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల నాతో పాటు అక్కడ వ్యవసాయం పని చేస్తూ ఉండేది. ఇప్పుడు వ్యవసాయం కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు వ్యవసాయం కంటిన్యూ చేస్తూ ప్లస్ ఒక ఆటో తీసుకొని దాన్ని కూడా రన్ చేస్తాను. సొంత ఆటో నడుపుకుంటూ? సొంత ఆటో. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు సార్. ఏం చదువుతున్నారు పిల్లలు? పాప 8th నుంచి 9th వచ్చింది, బాబు 3rd నుంచి 4th వచ్చాడు. వెరీ గుడ్. మీ అన్నదమ్ముడు కానీ, మీ అక్క చెల్లెలు, మీ ఫ్యామిలీ? మాకు ఇద్దరం అండి, నాకు తమ్ముడు ఉండేవాడు. ఓకే, ఇప్పుడు లేడు. ఓకే, మేము ఒకనే ఇప్పుడు. మీరిద్దరే మామూలుగా? అక్క చెల్లెలు ఎవరు లేరు. ఓకే, మరి మార్షల్ ఆర్ట్స్లో మీ యొక్క అనుభవం, అసలు ఈ మార్షల్ ఆర్ట్స్లో మీరు ఎలా ప్రవేశించారు, మీకు ఎలా ఆసక్తి కలిగింది? ఈ మార్షల్ ఆర్ట్స్ నాకు మా తమ్ముడికి ఇద్దరికి బాగా చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మేము పిక్చర్స్ వేసి తర్వాత మేమిద్దరమే ఆ విధంగా కొట్టుకోవడం ఆ విధంగా జరుగుతుండేది సార్. కొంతకాలానికి మేము కొద్దిగా ఎడ్యుకేషన్ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు బ్రూష్లీ పిక్చర్స్, జాకీ చాన్ పిక్చర్స్ ఇలాగ చూస్తే ఒక మార్షల్ ఆర్ట్స్ అనేది కూడా ఉంది, ఈ ఫైట్కి ఒక కళ, దీన్ని కూడా ప్రత్యేకంగా నేర్పిస్తారు అని తెలుసుకొని నేర్చుకుందామని ప్రయత్నం చేశాము. అప్పట్లో వీలు కాలేదు, మేము చదువుకోవడం ప్లస్ దాన్ని ఆపడం ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల అడాగే అక్కడికి ఆలోచన అయిపోయింది. అంటే మీరు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది? ఇంట్రెస్ట్ ఉండేది. అంతేగాని దీని ఒక విద్య ఉంటుంది, దీన్ని తెలుసుకోవాలి, దీన్ని నేర్చుకోవాలని నాకు ఆలోచన లేదు. జస్ట్ వేరే సినిమాలు చూశారు అంతే, జాకీ చాన్ కొడుతుంటే అలాగే సార్, అలా మేము కొట్టాలి, బ్రూస్లీ ఫైట్ చేస్తుంటే మేము ఫైట్ చేయాలన్న ఆలోచన ఉండేది. అంతే సార్. ఈ ఆలోచనతో ఏమైనా మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళ? ఇద్దరం, నేను మా తమ్ముడే కదా, ఇద్దరం కొట్టుకుంటుండేది. మరి దీన్ని ఎప్పుడు తెలుసుకున్నారు, మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక కళ ఉంది, దీన్ని నేర్చుకోవాలన్న ఆలోచన ఏ వయసులో మీకు కలిగింది? 10th వచ్చేటప్పటికి అప్పటికే పిక్చర్స్ చూడడం, ఈ ఇంగ్లీష్ మూవీస్ చూడడం తెలుసుకున్నాను సార్. ఆల్రెడీ చూస్తూ ఉంటే అందులో ఇంటర్వ్యూకో ఆర్ట్ ఒకటి ఉన్నది, దీన్ని ప్రత్యేకంగా నేర్పిస్తారు కూడా, దీన్ని నేర్చుకుంటే మనం కూడా బాగా ఫైట్ చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది. చూసాం కానీ మాకు ఉన్న మా పరిస్థితులకి ఆర్ట్ అందుబాటులో లేకుండా ఉండింది. ఇంకా మేము అక్కడ దాని ఆలోచన ఆపేస్తాను. తర్వాత మళ్ళీ దీన్ని ఎలా కొనసాగించారు? తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి నాన్న చనిపోయాడు, పొలం పనులు నేనే చేయాల్సి వచ్చింది. తర్వాత ఇట్ట ఇట్ట జరుగుతూ ఉంటే నేను ఒక ఆటో తీసుకొని దాన్ని రన్ చేస్తూ ఉండా. ఓకే, దీని ఆలోచన ఒకటి ఉంది మా చిన్నప్పుడు, కోరిక అలాగే ఉంది, అలాగే లోపల అలాగే ఉంది, దీన్ని ఎక్కడ దగ్గర నేర్చుకోవాలా అటు చూస్తూ నేను నెలలో ఎదుగుతుంటే మాస్టర్ ప్రభాకర్ రెడ్డి ఆయనది, మేము జన్మవాడి నుంచి ఆటో జర్నీ చేస్తూ ఉంటుంది, నేను ఆటో తోలుతూ ఉండే జన్మవాడి నుంచి బస్ బొమ్మ కడుకొచ్చి టర్న్ అవుతా ఉండేది. అప్పుడు చూస్తే అంటే ఆయన పరిచయం ఎలా కలిగింది మీకు, మీ గురువు గారి పరిచయం? పరిచయం
అక్కడ బస్ పెంకడే ఆయన స్కూల్ నుంచి సార్ నేను బస్ పెంకడే టర్న్ పోతా ఉంటే అక్కడ ఆయన బ్యానర్ చూశాను పోతే నేను మ్యారేజ్ అయిపోయినాను పిల్లలు ఉండరు నేర్పిస్తారా బ్యానర్ చూసిన తర్వాత మళ్ళీ మీలో పాత కోరిక మళ్ళీ వచ్చేసి నేర్చుకోవాలా అని ఆ ఉద్దేశం వచ్చింది నేర్పిస్తారా నేర్పిరా ప్రత్యక్షం కలిసారా ఫోన్ ద్వారా మాట్లాడారా ఫస్ట్ కలవలేదు సార్ ఫోన్ ద్వారా మాట్లాడాను ఓకే నా ఏజ్ ఇంత పిల్లలు ఉన్నారు నేర్చుకోవచ్చా వెరీ గుడ్ దానికి ఏజ్కి ఆర్ట్కి సంబంధం లేదు మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నేర్చుకోవచ్చు వచ్చి కలవండి అని మాస్టర్ చెప్పారు మాస్టర్ చెప్పి పోవడం జరిగింది మాట్లాడడం జరిగింది దాన్ని సింపుల్గా ఒప్పుకున్నాడు నేను మీరు ఏజ్లో ఏం చేస్తారని ఏమన్నా అంటారా ఆ అట్ట డౌట్లతో పోయాను నేను ఆడికి జనరల్గా మార్షల్ ఆర్ట్స్ అనగానే మనం ఏమనుకుంటామంటే ఎవరైనా కూడా ఏదో ఇది యూత్కి సంబంధించింది ఏదో కొద్దిగా ఒక ఏజ్ వరకు ఏజ్ వరకు లిమిట్ అనేది ఆలోచన కూడా నాకు కానీ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఇది వయసుతో సంబంధం లేదు ఆ మాట మీకు గురుగారు అదే మాట అన్నారు మీరు అడిగిన తర్వాత చెప్పిన తర్వాత మీరు అప్పుడు ఆ ఇంట్రెస్ట్తో జాయిన్ అవ్వడం జరిగిందా అదే నేను ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఆ సందేహంతోనే ఉండాను ఆడ పోయిన తర్వాత ఆయన చాలా మామూలుగా మాట్లాడారు క్యాజువల్గా చెప్పాడు ఇంట్రెస్ట్ ఉంటే దాని ఏముంది నేర్చుకోవచ్చు అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఎంతకాలం అయింది మీరు నేర్చుకుని అందులో జాయిన్ అయ్యి ఆయన దగ్గర 7 ఇయర్స్ అయింది మీరు జాయిన్ అయ్యి 7 ఇయర్స్ అయింది కదా 7 ఇయర్స్ అయింది ఈ 7 ఇయర్స్ లోపు మీరేం నేర్చుకున్నారు ఆయన దగ్గర మార్షల్ ఆర్ట్స్లో షౌలిన్ కుంఫ్స్ పంచెస్ కిక్స్ అన్ని రకాలుగా అది బెల్ట్స్ 1 బై 1 వస్తూ ఉండి అది దాన్ని ఇప్పుడు బ్లాక్ బెల్ట్ దాకా తీసుకుని వచ్చుకున్నాం బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్లాక్ బెల్ట్ వెపన్స్ నేర్చుకున్నాం ఒక 6 ఓకే ఇంకా ఏం చేయాలని చాలా ఉంది ఆయన దగ్గర విద్య ఆయన మన నెల్లూరులో ఉండడం మనకి చాలా అదృష్టం ఆయన షావులిన్లో నేర్చుకున్న చిన్న మాస్టర్ ఆయన నాకు అంత జాయిన్ అయ్యేటప్పుడు తెలియదు ఆయనకి ఇంత హిస్టరీ ఉందని తర్వాత తెలిసింది ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు డబ్బు విషయంలో కానీ లేదు సార్ ఇది ప్రాబ్లం ఉందంటే అతను పేదలకు దానం చేసే దాంట్లో ప్లస్ ఆయన వ్యక్తిగత విషయాల్లో కూడా ఈ కొన్ని చాలా ఉన్నాయి సార్ ఆయన సేవా కార్యక్రమం చాలా ఎక్కువ చేస్తుంది ఓకే ఇప్పుడు జనరల్గా ఈ మార్షల్ ఆర్ట్స్ అనగానే గురువు దగ్గర మనం చేరాలంటే కొంత ఫీజులు తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా అవి మన మధ్యతరగతి వాళ్ళకి కానీ పేదలకి అందుబాటులో ఉండే ఫీజు చాలా అందుబాటులో చేశారు అవునా నేను నా ఫ్యామిలీని పోషించుకుంటూ ప్లస్ ఆయన కాడికి వచ్చి నేర్చుకుంటూ దాంట్లో టైం స్పెండ్ చేసుకుంటూ ఇన్ని చేస్తున్నాం కదా సార్ అవును ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటే అన్ని వేసి మనకి అవుతాయి సార్ కాబట్టి ఎవరైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంది మార్షల్ ఆర్ట్స్ అవకాశం ఉంది సార్ నేర్చుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏ వయసుతో సంబంధం లేదు ఒక్క 5 ఇయర్స్ దాటితే చాలు సార్ అంటే దాటితేంత వరకు వచ్చి నేర్చుకోవచ్చు మరి మీరు ఇంకా ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు ఇంకా చాలా ఆర్ట్స్ ఉన్నాయి సార్ దీంట్లోనే వించుని ఉంది తాయిచి ఉంది ఇంకా రకరకాలు ఉండేవి వాటిలో వెపన్స్ ఉండేవి నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను అవి నేర్చుకోవాలని అవి నేర్చుకోవాలా తర్వాత నేను కూడా ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేయాలా నేను కూడా ఒక వెరీ గుడ్ పిల్లలకి ఏదో ఒకటి నేను నేర్చుకుంది వేస్ట్ కాకుండా అందరికీ సమానంగా చెప్పాలి ఎంతకాలం నేర్చుకుంటూ పోతారు ఇంకా మీరు సార్ కొంత టైం పట్టద్ది నేను నా పనులు చూసుకుంటూ ప్లస్ 2 అవర్స్ ఆడ స్పెండ్ చేస్తూ కొన్ని కొత్త మూవీస్ నేర్చుకోవాల్సి వస్తుంది అవి నేను నేర్చుకోవడం కొద్దిగా టైం పట్టద్ది అయిపోయిన తర్వాత నేను చేస్తాను అలాగే ఇప్పుడు మీరు దీన్ని నేర్చుకోవడం వల్ల కేవలం మీ యొక్క ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారు అంతే కదా చిన్నప్పుడు ఉన్న కోరికలతో ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారు దీనివల్ల లాభాలు ఏంటి బాడీ ఫిట్నెస్ వస్తుంది సార్ మైండ్ షార్ప్గా పనిచేస్తుంది రెండు బాగుంటేనే ఆడ ఆర్ట్ వస్తుంది సమాజంలో మనకి హెల్త్ మెయిన్ సార్ ఆరోగ్యంగా ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉండేవాళ్ళు షుగర్ బీపీ ఏదో ఒకటి వస్తున్నాయి లేకపోతే ఉబ్బకాయం శారీరకంగా ఏదో ఒక రకంగా వాళ్ళు ఫ్యాట్ పెరిగిపోవడం ఇలాగ ఉండేవాళ్ళకి వాళ్ళకి నాకు చాలా తేడా ఉంది కదా ఆ తేడాని
వాళ్ళు కూడా ఫిలిం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది యాత్ర నేను చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీ ఏజ్, మీ ఏజ్ వాళ్ళు ఉంటారు, మీ వయసు ఎంత అంటారు? 38. మీ వయసు వాళ్ళతో పోలిస్తే, మిమ్మల్ని పోలిస్తే వాళ్ళకంటే నేను ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటాను సార్. అంటే ఇట్లా ఆరోగ్యపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మెంటల్ మెంటల్ పరంగా కానీ స్ట్రాంగ్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఆ విషయం మీరు మీ తోటి ఉండే ఫ్రెండ్స్కి చెప్పే ఉన్నా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని? చెప్తున్నాను సార్, దాని దగ్గర కొందరు వస్తున్నారు కూడా, వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు, చూసుకొని వచ్చి నేర్చుకుంటున్నారు కూడా కొందరు. అవును, ఇంకా రావాలా, ఇంకా తెలుసుకోవాలా, ఇది దీని మీద ఒక అవగాహన అవగాహన పెంచాలి. ఇది ఎప్పుడు మనం అన్ని సౌకర్యంగా చూసుకుంటుంటే మన శరీరం మటుకు బద్దకిచ్చిపోతే ఫ్యాట్ పెరిగిపోయి అనారోగ్య ఫాలో అవుతా ఉంది. దీని శారీరక శ్రమ చాలా తక్కువ చేస్తున్నారు. పూర్వం అయితే మా నాన్నోళ్ళు ఆడ పని చేసేటప్పుడు పొద్దున పోయి సాయంకాలం దాకా చల్ల పనులు చేస్తా ఉండే వాళ్ళు, ఆరోగ్యంగా ఉండేది ఆ కాలంలో. ఇప్పుడు అన్ని శ్రమలన్నీ తగ్గిపోయినాయి సార్, శారీరక శ్రమ లేదు, శారీరక శ్రమే లేదు. దాన్ని పిలుపు చేస్తే ఆరోగ్యం దానంతటా అదే వస్తుంది. అప్పుడు పొలం పొలం పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది, పొలం పనులు చేసి ఆరోగ్యం కాపాడుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఏ కార్యక్రమాలను కూడా చేయాలన్నా కూడా శారీరక శ్రమ తగ్గిపోయింది కదా, తగ్గిపోయింది. ఇటువంటి చేసుకుని చేసుకోవాలి, ఈ ఆటలు చేసుకుంటే ఇంకా బెటర్. మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఈ నేర్పించడం జరుగుతుందా ఈ మార్షల్ ఆర్ట్స్? కంపల్సరీ సార్, నేను తెలుసుకున్న తర్వాత మా పిల్లలకి ఎందుకు చెప్పుకుంటా ఉంటాను. అదే ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటారు ఇద్దరు పిల్లలు. యాక్టివ్ టైం షోలో ఒక చిన్న విరామం.